ఎలా ఉందమ్మా జగనాన్న పరిపాలన? జగనాన్న పరిపాలన బాగానే ఉన్నదండి, అంత బాగానే చేస్తున్నాడు. కుర్రోడికి కూడా చేయూత అదే ఏంటి ఏం దెబ్బలయ్యి అమ్మఒడి గట్ట బాగానే చేస్తున్నాడు. ఇల్లు స్థలాలు ఇచ్చాడు, మరి భర్త లేని వాళ్ళు ఎలా కట్టుకుంటారండి? మరి భర్త ఉన్నవాళ్ళు అయితే కట్టుకుంటారు, మరి భర్త లేని వాళ్ళు ఎలా కట్టుకుంటారండి? మరి ఇల్లు స్థలం అయితే పొన్నాడ ఎక్కడ కనిచ్చారండి ఇల్లు స్థలాలు. ఎలా ఉంది జగనాన్న పరిపాలన మొత్తానికి? జగనాన్న పరిపాలన బాగానే ఉన్నదని కొంత మా ఇల్లు కట్టించామని చెప్పాను అనుకోండి జగనాన్న గారిని. గతంలో చంద్రబాబు గారిది ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారిది ఏం బాగాలేదండి. జగనాన్న ఎక్కిన తర్వాత బాగున్నది పరిపాలన. అంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు ఇస్తున్నారు అంటున్నారు మరి? అలా ఏం లేదండి, ఏం కాదులేండి, బాగానే చేస్తున్నాడు అన్ని. ఎట్టలేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారండి, అవన్నీ ఎందుకంటే పట్టించుకోడు. రాబోయే ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారు? జగనన్న గెలుస్తాడండి. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిపోయి పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తున్నారు, వాళ్ళందరూ పోతారని జగనన్న గెలుస్తాడండి. అందులో ఏ నమ్మకంతో చెప్తున్నావు? నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి, జగనన్న గెలుస్తాడు. పక్కానా? పక్కానండి. ఓకే రేపు 2024లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? మాకు అన్ని సౌకర్యాలు కావాలని. ఏమేం చేశారు మీకోసం? మాకు చేశాడు, పిల్లలకి అందరికీ చేశాడు. ఏం పథకాలు అండి? ఇల్లు ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి అన్ని ఇచ్చాడు. మాకు పెన్షన్ పెంచాడు, పెద్దెనిమిదేళ్ళు పెంచాడు, అన్ని ఇస్తున్నాడు. ఇంకేటి ఇచ్చేది? చంద్రబాబు ఇస్తాడు రమ్మని ఎక్కడ కట్టిచ్చాడు. అలాగే చెప్పాలి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? మాదేమీ పావలేదు పని. ఎందుకు నచ్చలేదు మీకు? నచ్చలేదు. ఏది ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు. అది ఏం చేయలేదని నచ్చలేదు? మాకేం పెట్టలేదు, వచ్చిన వాళ్ళు తినేస్తున్నారు మధ్యం ఉన్నవాళ్ళు. వచ్చాక జగన్ గారు వచ్చాక మాకు 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 18 ఏళ్ళు అంతున్నాయి, మా పెన్షన్ అంతుంది, అమ్మఒడిపాడు అంతున్నాయి పిల్లలకి. ఒక్కొక్కరు ఉన్నక్కడ గుడ్లు ఉంటే వాళ్ళని కూకునాలు 10 మందికి ఇచ్చేస్తున్న గుడ్లు, అక్కడ పిల్లలకి ఎత్తలేదు గుడ్లు, పాలు ప్యాకెట్ ఎత్తలేదు. చాలా మంది ఉన్నారంటే అన్ని పిచ్చి పథకాలు పెట్టారు. పిచ్చి పథకాలు పెట్టాడు అక్కడ, కానీ వాళ్ళు ఆన్ చేసిన పథకాలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పిచ్చి మనకు పిచ్చి ఆయనకు కాదు, బాగా పెట్టాం కదా దగ్గర పిచ్చి డబ్బులు ఇచ్చి జనాలను సమర్పోతులు లేదు. ఏమి లేదు, వాళ్ళు నిలబెట్టుకోలేక లేదు, నిలబెట్టుకోలేక ఆయన అలాగన్నారు. ఇష్టం లేక 4 ఏళ్ళు అయినా కానీ ఇప్పుడు దాకా రాజధాని కూడా కట్టలేదు అని అంటున్నారు. నాకు ఎట్టలేదు, అన్ని చేస్తలేదు. ఎక్కడ అంతా బాగానే ఉంది, ఉపాధి అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు గారు అయితే మీకు నచ్చలేదు? నచ్చలేదు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏమైంది? పవన్ కళ్యాణ్ అసలు ఊసేది మాకు, ఆ ఊసి ఎత్తుకో వద్దు వద్దు. మేము సినిమాలు కనిచూడండి, పవన్ కళ్యాణ్ మాకు తెలుదు. ఎందుకని? నాకు వద్దని బాబు ఆయన. ఎందుకు వద్ద అంటున్నా? కుర్రాళ్ళని అడగండి. 24లో సీఎం ఎవరు? 24 అంటే నాకు తెలుదండి. అది మరి జగన్ కావాలా? ఓకే.